అక్కడ నుండి వస్తాయి ఒక మినీ స్కూల్ వస్తే 1,70,000 రూపాయలు నా ఖర్చు అయిందా నేనేమన్నా నా జీతం తీసుకున్నా నీ డబ్బు ఇస్తాను వచ్చినారమ్మా మా అరే 4,000 రూపాయలు ఖర్చు పెట్టినారు 1,70,000 ఒక రూపాయి కూడా రాలేదన్నా ఇప్పుడు మొన్న హ్యాండ్ లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారమ్మా ఆ అమ్మ టెర్రర్ అంట బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట ఉచ్చపోయిందంట అర్థమైందా బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు అయింది అది 3,000 వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మడకశిరలో హిందూ ఊరు నుండి తెప్పించాలన్న వాళ్ళు మెను భయపడిపోతామన్న మెను చూపిస్తా అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను ఉండు మెను చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడండి డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయన సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు అధికారుల పర్యటన ఖర్చులపై ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులు భరించలేక రైతుల నుంచి లంచం తీసుకోవాల్సి వస్తుందంటూ ఓ రైతుతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తహసీల్దార్ ముర్షావలిని కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, విజువల్స్ లో మనం చూస్తున్నాము ముర్షావలి తహసీల్దార్ ఒక రైతుతో మాట్లాడుతున్న వీడియో అయితే వైరల్ అవుతోంది. అంటే అధికారులు పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధంగా ఖర్చులు అవుతున్నాయా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్సాయి జిల్లా మడకశిర మండలంలో విధులు నిర్వహిస్తున్న ముర్షావలి తహసీల్దార్ ఒక రైతుతో ఏదైతే లంచం తీసుకుంటే తప్పేంటి అనే వీడియో వైరల్ అవడంతో దాన్ని మొత్తం ఏదైతే ఆయన ఆవేదన చెప్పుకుంటూ వచ్చారు ఆ రైతుతో. అయితే ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో బయటకు రావడం మొత్తం ఒకసారి వైరల్ అవడంతో దాని మీద అయితే ముర్షావలి మీద మాట్లాడిన దీని మీద జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అయితే చర్యలు తీసుకొని ఆయన పైన సస్పెండ్ చేశారని చెప్పొచ్చు. సస్పెండ్ చేశారు ఆయన్ని. అయితే ఆయన మాత్రం చెప్పడం ఏదైతే జిల్లాలో మంత్రులు కానీ లేకపోతే ఉన్నతాది దానిలో పొలిటికల్ లీడర్స్ పర్యటించినప్పుడల్లా దాదాపు మా ఎంఆర్ఓ ఆఫీస్ మీద ప్రెజర్ పడుతుంది. దాంట్లో దాదాపు మొన్న మంత్రులు వచ్చినప్పుడు 175,000 ఖర్చు అయిపోయింది, ఎవరు కట్టాలి, అది విఆర్ఓలు లేకపోతే ఎంఆర్ఓలు మావ లాంటి వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. ప్రభుత్వం నుంచి అయితే ఒక పైసా రావట్లేదు. ఆ పర్యటనలు మాత్రం ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులు ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు జిల్లా కలెక్టర్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది. ఆ బర్డెన్ అంతా మా రెవెన్యూ ఆఫీస్ మీద పడడంతో లంచం తీసుకుంటే తప్పేంటని కూడా ఆయన ఒక రైతుతో మాట్లాడిన సంభాషణ అనేది పూర్తిగా ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే వైరల్ గా మారడంతో మొత్తం అయితే ఎట్టికేలకు ఒక ఉన్నతాధికారి అలా మాట్లాడడం తప్పు అంటూ క్రమశిక్షణ నేపథ్యంలోనే కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆయన్ని సస్పెండ్ చేశారు. మొత్తానికైతే కూడా అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభలు సమావేశాలకి పూర్తిగా ఉద్యోగస్తుల మీద భారం పడడంతో ఆయన ముర్షావలి ఒక రైతుతో మాట్లాడుతూ ఓపెన్ కావడం, అదేవిధంగా అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మొత్తానికి ఆ ఎంఆర్ఓ మీద జిల్లా కలెక్టర్ అయితే ఎట్టికేలకు సస్పెండ్ చేశారు. దీని మీద మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు శిరీష. రైట్ రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.